మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. తనకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ శత్రువులేనన్నారు. జగన్ను 16 నెలల పాటు జైల్లో పెట్టించింది కిరణేనని, ఇప్పుడు ఆయన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు పెద్దిరెడ్డి. కూడా తీసుకురాకుండా చేశాడు. మరి ఈరోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తా ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఎవరు కూడా ఉండరు, అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు. మరి అలాంటి వ్యక్తిని మనం చిత్తుగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడు. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాడు 16 నెలలు. మరి రాష్ట్రం విడిపోయేదానికి కూడా ఆయన తోడ్పాటు అందించాడు. మరి విడిపోయినా పర్వాలేదు, మనకు అప్పుడు విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా కూడా తీసుకురాకుండా చేశాడు. మరి ఈరోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తా ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఎవరు కూడా ఉండరు, అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు. మరి అలాంటి వ్యక్తిని